నేను ఒక విధంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. దానికి కారణం అది ప్రతి సినిమా ఒక ప్రసవ వేదనే. సో ముందుగా వాడిని ఇంట్రడ్యూస్ చేసిన వెంకట్ గారికి, అచ్చిరెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, ఆ హోల్ టీం ప్రేమ కావాలి అంటూ మీ ముందుకొచ్చాడు. ఇది 11వ సినిమా అంతేనా? 11వ సినిమా. అది టెన్షన్, నాకంటే వాడు టెన్షన్గా ఉన్నాడు. విజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈ సినిమా మొదలప్పటి నుంచి డైమండ్ రతన్బాబు గారు నాకు ఫోన్ చేసి సినిమా స్టార్ట్ చేస్తున్నాం, తప్పకుండా ఒక మంచి సినిమా, హిట్ సినిమాతోనే మీ ముందుకు వస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆ పాజిటివ్ వైబ్రేషనే ఈరోజు వరకు, ఇప్పుడే విజేంద్ర ప్రసాద్ గారు పక్కన కూర్చుంటే నాకెందుకో ఈ సినిమా బాగా ఆడుతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తోంది అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ముఖ్యంగా ఈ సినిమా కథ బుర్ర కథ అని చెప్పగానే, బుర్ర కథ అనగానే ఆ తర్వాత నాకు తెలిసింది రెండు బుర్రల కథ అని. సో డైమండ్ రతన్బాబు గారు మంచి కాన్సెప్ట్తో, మంచి స్టోరీతో ముందుకు రావడం, ఆ తర్వాత మెయిన్ రోల్ ఎవరు అన్నప్పుడు మా, మీ, మన రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే నేను 1974లో దేవుడు చేసిన పెళ్ళి అని నా మొదటి సినిమా, ఆ తర్వాత బాపు గారి స్నేహం, మధ్యలో కొన్ని సినిమాలు చేశాను, అక్కడ మా పరిచయం. ఆ రోజే ఆ క్యారెక్టర్, ఈరోజు మీరు చూస్తే నేనే ఎక్కడైనా ఆర్టిఫిషియల్గా కనిపించానేమో కానీ ఆ వేషంలో తను ఆ రోజే చాలా న్యాచురల్గా చేశాడు. సో సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. సో తను ఆదితో ఇది తప్పకుండా హ్యాట్రిక్ అవుతుందన్న నమ్మకం, ఎందుకంటే లవ్లీ హిట్ అయింది, శమంతకమణి హిట్ అయింది, ఇది మీ ఇద్దరు కాంబినేషన్లో మూడో సినిమా, తప్పకుండా అది హ్యాట్రిక్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను 2 సార్లు, ఇప్పుడు డైమండ్ రత్నబాబు గారు చెప్పినట్టు నేను 2 సార్లు షూటింగ్కి వెళ్ళడం జరిగింది. 2 సార్లు కొన్ని ఎమోషనల్ సీన్స్ జరుగుతున్నాయి. తన కమిట్మెంట్ ఎంతంటే, ఆ రోజు ఒక ఫాలు కొట్టిన తర్వాత ఆ ఫాల్లో బ్లడ్ హై స్పీడ్లో రామ్ ప్రసాద్ తీస్తున్నాడు, ఐ థింక్ 1200 ఫ్రేమ్స్. ఆ 1200 ఫ్రేమ్స్లో ఆ బ్లడ్ కరెక్ట్గా కెమెరాకి రావాలి అంటే ఏదో చెప్పడం చాలా ఈజీ, టైమింగ్లో చేయడం చాలా కష్టం. ఆ రోల్లో ఆ బ్లడ్ను వదలగలగాలి, అది ఎంతో పర్ఫెక్ట్ టైమింగ్లో. అప్పటికి కూడా ఆ కమిట్మెంట్, నేను అదే చెప్తాను, మనం చేసే పని మనసా వాచా కర్మణ, నేను ఆదికి చెప్పేది అదే. మేము ఎప్పుడు జయాపజయాల గురించి ఆలోచించలేదు, ఎందుకంటే మనం మంచి సినిమా తీస్తే, మంచి సినిమా చేస్తే, అది ప్రజలకి కనెక్ట్ అయితే, ఎన్నో ఆడలేవు అనుకున్న సినిమాలు, సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మా పోలీస్ స్టోరీ 100 షోలు జరిగాయి, ఆ తర్వాత రిలీజ్ అయింది. అలాగే చరిత్ర సృష్టించిన శంకరాభరణం, అలాగే అటు విక్రమ్ చేసిన సేతు, ఇవన్నీ ఏంటంటే మనం సిన్సియర్గా చేయగలిగితే తప్పకుండా మంచి సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, ప్రజలు అభిమానిస్తారు, అది తప్పకుండా సూపర్ హిట్లు అవుతాయి. బేసిక్గా ఈ సినిమాకి వచ్చేటప్పటికి, బుర్రకథకు వచ్చేటప్పటికి ఒక మంచి టెక్నికల్ టీమ్ కానీ, ఆర్టిస్టులు కానీ, అన్నీ కరెక్ట్గా, ఎందుకంటే అటు పోసాని గారు, పృథ్వీ గారు, అలాగే ఇప్పుడు మణిచంద్ర గారు, సో అలాగే మంచి ఆర్టిస్టులతో, మంచి టెక్నీషియన్స్తో, రామ్ ప్రసాద్ ఫస్ట్ సినిమా నేను యాక్ట్ చేయడం జరిగింది, మన మహేష్ బాబు గారి బ్రదర్ రమేష్ హీరో, పచ్చతోరణం. సో రామ్ ప్రసాద్ అప్పటి నుంచి పరిచయం. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి రామ్ ప్రసాద్ అంగానా ఎస్, మంచి టెక్నీషియను, తప్పకుండా అతను ఇన్వాల్వ్ అవుతాడు. సో తను ప్రతిరోజు ఒక మంచి సీన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పడం, అది చాలా మంచి ఆర్టిస్ట్ అని చెప్పడం. ఎందుకంటే ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్సు, ఆర్టిస్ట్ అన్నవాళ్ళు ఎప్పటికీ రిలాక్స్ అవ్వకుండా ప్రతిరోజు మేకప్ వేసుకున్న తక్షణం ఇది కొత్త రోజు, ఈరోజు మనం బ్రహ్మాండంగా చేయాలి అని రిలాక్స్ కాకుండా చేస్తే తప్పకుండా విజయం తప్పకుండా వరిస్తుంది. సో బుర్ర కథ ఈ 5 జూలై మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన సీన్ గురించి, అది ఎంత ఎక్సైట్మెంట్ అంటే నాకు ఉండేది, అది నేను సీనియర్ ఆర్టిస్టులతో చేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్తుండేవాడిని, నాన్న రామారావు గారు నన్ను మెచ్చుకున్నారు, నాన్న నన్ను కృష్ణ గారు మెచ్చుకున్నారు, నాన్న నన్ను మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్చుకున్నారు, ఇలా చెప్తుండేవాడిని. అలాగే అది ప్రతిరోజు ఒక మంచి సీన్ చేసినప్పుడు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్తో నేను ఎక్కడున్నా ఫోన్ చేసేవాడు, నాన్న ఈరోజు ఆర్పి గారు చాలా హ్యాపీ, చాలా నన్ను ఆశీర్వదించారు, నన్ను మెచ్చుకున్నారు అని. రాజేంద్ర ప్రసాద్ అది ఈజీగా ఎవరిని ఒప్పుకోడు, చాలా కష్టం. ఈరోజు సభాముఖంగా కూడా ఆది గురించి చెప్పాడంటే తను ఎంతో థ్రిల్ అయ్యి, ఎంతో అతను నటుడు, అతనిలోని నటుడు సాటిస్ఫై అవుతే కానీ అంత ఈజీగా పక్క నటుడిని ఒప్పుకోడు. సో నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ రాజా.
థ్యాంక్ యూ. అలాగే మా సాయి కార్తిక్, నేను ఈ మధ్య చేసిన మంచి సినిమా పటాస్, సో పటాస్కి అద్భుతమైన మ్యూజిక్ చేసి ఆ రోజు నుంచి మా పరిచయం. అలాగే నాకు పూర్వజన్మ సుకృతం, ఇందాక రాజా చెప్పినట్టు కృష్ణహారతి అమ్మవారిది రాజానే, తన ఆధ్వర్యంలో మేమందరం పాలు పంచుకోవడం. ఈ రోజుకి నా గొంతు అక్కడ వినిపిస్తుందంటే నా జీవితం ధన్యం. అలాగే ఈ సినిమాకి కనిపించే మూడు సింహాలు మన శ్రీకాంత్, అలాగే కిషోర్, కిరణ్ రెడ్డి, అయితే కనిపించని నాలుగో సింహం మా డిస్ట్రిబ్యూటర్ శివరామ్ గారు. ఆయన ఇప్పుడు రిలీజ్ డేట్లో కన్ఫ్యూషన్లో ఉన్నట్టున్నారు, రిలీజు థియేటర్స్. సో అలాగే మా వినోద్, వీళ్ళందరూ కూడా అందరూ ఇది మన సినిమా మా సినిమా అన్న ఫీల్తో అందరూ ఈరోజు, మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈరోజు ఫైట్ మాస్టర్స్ కానీ, నిజంగా ఆది అదృష్టం ఒక మంచి సినిమాకి వీళ్ళందరూ దొరకడం. అలాగే డైమండ్ రత్న బాబు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం, ఎందుకంటే చూసిన ప్రతి వాళ్ళు, నేను జీటీవీ చూస్తున్నారు అంటే భయపడ్డా, చూసి సినిమా నచ్చి ఈరోజు టీవీ రైట్స్ శాటిలైట్ రైట్స్ తీసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్కి చూపిస్తున్నాం, ట్రైలర్కి చాలు కదండి అంటే లేదు సార్ మాకు నమ్మకం ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు చూసి ఈరోజు సినిమాని, అలాగే నిన్న సెన్సార్ రిపోర్ట్ కూడా చాలా మంచి రిపోర్ట్ వచ్చింది, చాలా బాగుంది సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని రాజా కూడా అదే అన్నాడు. ఎందుకంటే తను చేస్తున్న అన్నీ మంచి సినిమాలే. మనం ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని, ఎందుకంటే సినిమా అన్ని సినిమాలు ఆడితేనే మనమందరం, ఎందుకంటే మీరు కూడా మన సినిమా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ, మన అందరం ఎప్పుడు బాగుండాలి అంటే ప్రతి సినిమా ఆడాలనే మనమందరం ప్రతిరోజు కోరుకోవాలి. నేను దేవుణ్ణి ఎప్పుడు కోరుకునేది అదే, సర్వే జన సుఖినో భవంతు అన్నదే నా సిద్ధాంతం. ఇది మా అమ్మగారు నాకు నేర్పించింది, నేను పిల్లలకి నేర్పిస్తూ అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని, అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే మనిషిని, అన్ని సినిమాలు ఆడుతూ ఈరోజు బుర్రకథ కూడా మంచి సినిమా కావాలని, దానికి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే ప్రేక్షక లోకాన్ని ఆదరించాలని, అభిమానించాలని, ముఖ్యంగా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా అందరూ ఇక్కడికి రావాలని, నేనే సక్సెస్ తర్వాత కలుద్దాం, తప్పకుండా మీరందరూ థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున మీ సపోర్ట్కి, మీ ప్రేమాభిమానాలకి ఫ్యాన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఆదిని బుర్రకథని ఆశీర్వదించండి. డోంట్ మిస్ బుర్రకథ ఇన్ థియేటర్స్. జూలై 5th మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాను, డ్యాన్సులు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అలాగే భాను మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సాంగ్ల గురించి కూడా చాలా ఎక్సైట్ అయ్యాడు. చూసిన వాళ్ళు కూడా ఇంకా అక్కడక్కడే చిన్న చిన్న స్టెప్స్ చూపించారు, స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. నేను సినిమా చూడలేదు, నేను మీ అందరితో పాటు నేను ఎల్లుండి థియేటర్లోనే చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.